టీడీపీ కూటమి నాయకుల చేతిలో వైసీపీ నాయకులు హత్య గావించబడితే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించకూడదా? దీనికి కూడా ముహూర్తం కూటమి నాయకులు ఏమైనా ఖరారు చేస్తారా? ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాడి తప్పిపోయింది. రాజకీయ కక్షలతో యథేచ్ఛగా వైసీపీ నాయకుల్ని ఇష్టానుసారం చంపుతున్నారు అనే అంశాల మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ఆయన మీద కూడా ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఒక్క కూటమి నాయకుడు కూడా బయటకు వచ్చి శాంతి భద్రతల్ని అదుపు చేస్తాం, శాంతి భద్రతల్ని గాడిలో పెడతాం, లా అండ్ ఆర్డర్ సక్రమంగా నడుస్తుంది, ఇక నుంచి రాష్ట్రంలో హత్యలుండవు, హత్య ప్రయత్నాలు చెయ్యం, మహిళల మీద అఘాయిత్యాలు జరగవు, రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుందని ఒక్కారంటే ఒక్క నాయకుడు తెలుగుదేశం నుంచి కానీ బీజేపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ ఒక్కరంటే ఒక్కరనే మాట్లాడుతున్నారు. మాట్లాడకపోగా జగన్మోహన్ రెడ్డి గారి మీద విషప్రచారం చేయడం ఏంటి? ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితుల మీద మాట్లాడకుండా గతంలో జరిగినటువంటి సంఘటనల గురించి చెప్తా ఉన్నారు. అనంతబాబు విషయం చెప్తా ఉన్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు సహకరించుంటే అనంతబాబు మీద కేసు ఫైల్ అయ్యేదా? 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్లో ఉండేవారా? 6 నెలల పాటు జైల్లో ఉండేవారా? సుప్రీంకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకోవాల్సి వచ్చే పరిస్థితి వచ్చేదా? దీని మీద కూడా విషప్రచారం ఏంటి? అనంతబాబు మీద కేసు ఫైల్ అయింది నిజం, 6 నెలలు జైల్లో ఉన్నది నిజం, సుప్రీంకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నది నిజం, దీని మీద కూడా విషప్రచారం ఏంటి? డాక్టర్ సుధాకర్ బాబు చనిపోయింది, కార్డియాక్ అరెస్ట్ అయ్యి, కావాలంటే మెడికల్ రిపోర్ట్లు చెక్ చేసుకోవచ్చు, కార్డియాక్ అరెస్ట్తో చనిపోతే కూడా విషప్రచారం చేస్తారా? జడ్జ్ రామకృష్ణ గారి అంశం కూడా అంతే, ఆయన మీద చెక్కుల మీద ఫోర్జరీ సంతకాలు చేశారని, వారి సోదరి సుచరిత అకౌంట్ నుంచి చనిపోయిన తర్వాత అక్రమంగా డబ్బులు డ్రా చేశారని కదా కేసు నమోదైంది, దీనికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం? ఈ అంశాలన్నింటినీ కూడా కావాలని విషప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే ప్రయత్నం ఇంకా చేస్తారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.